నమ శివాయ, శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఉగాది అనగానే మనందరికీ కూడా తొలి పండగ కాబట్టి మనం చాలామంది ఈ ఉగాది తొలి పండగ అనేది మర్చిపోయాం. ఎందుకనంటే కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం ఉగాది నుంచి. వాస్తవానికి కొత్త సంవత్సరం మనకి ఉగాది నుంచే ప్రారంభమైనది, కానీ మనం జనవరి నుంచి ఇంగ్లీష్ లెక్కల ప్రకారం జనవరి నుంచి కొత్త సంవత్సరంగా మనం తీసుకుంటూ ఉంటాం. వాస్తవానికి మనందరికీ కూడా ఉగాది నుంచే ఆరంభం కొత్త సంవత్సరం. కాబట్టి ఈ కొత్త సంవత్సరం ఆరంభానికి మనందరాన్ని కూడా స్వాగతం పలుకుతూ, అసలు ఈ కొత్త సంవత్సరం నాడు మనం ఏ విధంగా ఏ భగవంతుణ్ణి ఆరాధన ఎలా చేస్తే మనకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగచేస్తాడు అనే విషయాన్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. మీరు చేయవలసిందల్లా, అసలు ముందు ఉగాది అంటే ఏమిటి చాలామందికి తెలిసే ఉండవచ్చు. అంటే సృష్టి ప్రారంభమైన రోజుగా మన పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. దీన్ని ఒకప్పుడు యుగాది అనేవారు, కాలక్రమేణా ఉగాదిగా మారింది. ఉగాది అంటే ఈరోజు నుంచే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినట్లుగా మనకి కొన్ని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. మన రాష్ట్రంలోనే కాకుండా మరిన్ని రాష్ట్రాలలో ఈ ఉగాది పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు. అయితే ఈ ఉగాది పర్వదినాన అసలు మీరు ఏం చేస్తే అదృష్టవంతులుగా మారుతారు? మీరు చేయవలసింది ఏమిటి అనంటే, తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని 6:30 అంటే సూర్యోదయానికి ముందుగానే మీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యాలి. చేయవలసింది విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం. లేని ఎడల విష్ణుమూర్తి సహస్రనామం కానీ లక్ష్మీ సహస్రనామం, మీ ఓపిక కొలది ఏదైనా పర్లేదు, చేసేది భక్తితో విశ్వాసంతో మీరు గనక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే ఈ యొక్క అష్టోత్తరములు కానీ సహస్రనామం కానీ తులసీదళములతో మీరు గనక స్వామివారికి చేసి చక్కగా నైవేద్యం పెట్టి, నైవేద్యం అంటే ఏం పెడతాం, ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని మనం స్వామివారికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత పాలతో చేసిన ఏదైనా పదార్థం ఒకటి తీసుకుని అది కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. పెట్టి ఈ తులసీదళముతో మీరు చేసి ఆ తులసీదళాన్ని మీరు తర్వాత మీ గుమ్మానికి కట్టుకోవాలి. మీ జేబులో ఒక తులసీదళం పెట్టుకోవాలి. ఆ రోజంతా కూడా మీ గుమ్మానికి మీ జేబులో ఆ తులసీదళం ఉండి తీరాలి. ఆ తర్వాత అందరికీ తెలుసు కదా, ఉగాది పచ్చడి తిని తర్వాతే, తిన్న తర్వాతే మనం ఏదైనా ఆహారం స్వీకరించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, షడ్రుచులు అంటే 6 రుచులతో తయారైన ఈ ఉగాది పచ్చడి, దాంట్లో ఉన్న తీపి కానీ కారం కానీ పులుపు కానీ వగరు కానీ, ఇలా ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనమే మన జీవితం. ఈ సంవత్సరం అంతా అనేక ఆటుపోట్లు ఆనందము అన్నీ కూడా సమపాళ్ళుగా ఉంటాయి అని మనకి కొత్త సంవత్సరం మొట్టమొదటి రోజు ఉగాది నాడు మనం ఆ పచ్చడి తినటం వెనకాల ఆంతర్యం. ఎందుకనంటే అనేక ఆటుపోట్లు వస్తాయి, ఆనందాలు వస్తాయి, అన్నిటినీ ఎదిరించగలిగిన శక్తి మీలో ఉండాలని చెప్పి అప్పుడే మీరు ఆ పచ్చడి స్వీకరించినప్పుడు స్వామివారి ముందు సంకల్పం తీసుకోండి, అయ్యా నాకు ఎదుర్కొనే శక్తినివ్వు, నాకు అష్టైశ్వర్య భోగభాగ్యాలనివ్వు అని చెప్పి సంకల్పం దృఢంగా తీసుకోండి. తర్వాత పంచాంగ శ్రవణము. పంచాంగ శ్రవణము మనమేదో నేనో మీరో చెప్పింది కాదు, అనాదిగా వస్తున్నది, మనం నమ్మకంతో ఆచరిస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా పంచాంగ శ్రవణం. ఎందుకని, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరిలో కూడా ఆతృత, ఎదురుచూపులు, ఉగాది ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేనికోసం? పంచాంగ శ్రవణం వినటం కోసం. వాస్తవానికి వినటం వెనకాల రహస్యం ఏంటంటే, అక్కడ
తిది వారము యోగము కర్ణము ఈ ఎప్పుడైతే విని మీ యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో గనక ఒక్కసారి మీ చెవులారా గనక విన్నట్లయితే దానివల్ల సత్ఫలితాలు వచ్చి తీరతాయి. ఉగాది రోజున మనకి రాబోయే భవిష్యత్తును తెలుసుకోవటం, అంటే ఉగాది అంటే ప్రారంభము కాబట్టి మనకి తెలుగువారికి మొట్టమొదటి రోజు కాబట్టి ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరం రోజున మీ జాతక వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలాలు దక్కుతాయి. గ్రహాలు ఎట్టు ఎలా ఉన్నప్పటికీ కూడా దాటి స్థితిగతుల్ని మార్చే శక్తి ఆ భగవంతుడి చేతిలో ఉందని మనం నమ్ముతున్నాం. కాబట్టి మనకి రాశి ఫలాలు అప్ అండ్ డౌన్గా మనకు ఉన్నప్పటికీ కూడా ఆ రాశి ఫలాలను మీరు వినటం వల్ల మనకి మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు ఆ రోజున చేయవలసింది ఆ స్వామివారి పూజ, ఆ తర్వాత పచ్చడి తీసుకోవటం, ఉగాది పచ్చడిని స్వీకరించడం, తర్వాత పంచాంగ శ్రవణాన్ని వినటము. ఇది చేసినట్లయితే మీకు నేను చెప్పినట్లుగా ఆ తులసి మాలను మీ గుమ్మానికి కట్టాలి, ఒక తులసి దళాన్ని మీ జేబులో పెట్టుకుని ఆ రోజల్లా ఉండాలి. ఇలా గనక మీరు చేసినట్లయితే అదృష్టవంతులు మీరే. అష్టైశ్వర్య భోగ భాగ్యములు ఈ ఉగాది నుంచి అన్ని రాశుల వారికి కలగాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి, ఆ విష్ణుమూర్తిని మనసా వాచ కర్మణ కోరుకుంటూ అందరూ కూడా హాయిగా ఆనందంగా వర్ధిల్లాలని చెప్పి, మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జేమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.